అది ప్రజాక్షేత్రంలో ప్రస్తుతం వేదావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజాసంఘాల మద్దతుతో చేస్తున్నటువంటి పాదయాత్ర మూల్యం నుంచి ఆలూరు వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి రైతులందరికీ, అలాగే యువతందరికీ, మీడియా మిత్రులకు, పోలీసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మనము ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం, ఈ సమస్య ఈ రోజుది కాదు, మనం చూస్తున్నాం గత 10-12 సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఇలాంటి పాదయాత్రలు చేస్తూనే ఉన్నాం. ఇక ముందు ముందు ఎన్నో చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనము గట్టిగా ప్రతి ఒక్కరూ, యువత, విద్యార్థులు, రైతులు అందరూ కూడా కలిసికట్టుగా మన నియోజకవర్గము అభివృద్ధి సాధించాలంటే ఏమి అవసరం అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, అందరం కూడా రైతులము, రైతు బిడ్డలమే కాబట్టి ఖచ్చితంగా మనము వ్యవసాయం వలననే మనం వృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్ప మనకు వేరే మార్గం లేదు. అందుకే ఆ వ్యవసాయానికి అవసరమైనటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ప్రతి గ్రామానికి, ప్రతి పొలానికి అందించేటటువంటి కార్యక్రమము ఈ వేదావతి నది మీద మనకు ఈ ప్రాజెక్టుని నిర్మించి ఎత్తిపోతల పథకం ద్వారా 100 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మన ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. శంకుస్థాపనలు చేస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి కూడా శంకుస్థాపనలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఇలాంటి దుస్థితిని మనం కళ్ళారా చూస్తూ మనం ఊరికే ఉన్నట్లయితే గనక జనాలు ఇంతే, రైతులు ఇంతే అని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అందరూ వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, మన దయచేత అసెంబ్లీకి వెళ్తారు, పార్లమెంట్కి వెళ్తారు, 5 సంవత్సరాలు గడిచిపోతుంది, మళ్ళీ వస్తారు. మనం ఇదే చేస్తున్నాం, రిపీట్ అండ్ రిపీట్. ఈ పొరపాటును ఎంతకాలం మనం ఇట్లనే చేస్తూ ఉంటాం చూడండి. కాబట్టి రైతులందరూ కూడా, రైతు బిడ్డలందరూ కూడా, యువత, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మేధావులందరూ కూడా బాగా ఆలోచించి గట్టిగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈసారి ఏ రాజకీయ నాయకుడు కూడా మనకు ఎలక్షన్కి వచ్చినాయి కాబట్టి వస్తే గట్టిగా అడగండి, మన తన అనే భేదం పక్కన పెట్టేసి, మన బంధువు అయినా సరే నువ్వు ఫస్ట్ వేదావతి ప్రాజెక్టును నువ్వు నిర్మించే దమ్ము నీకుందా, సత్తా నీకుందా, అట్లా ఉంటేనే ఓటు అడగండి, లేకుంటే వెళ్ళిపోండి అని ప్రతి గ్రామం తరఫున, ప్రతి గ్రామంలోన మనము హెచ్చరికలు జారీ చేస్తే ఆ విధంగా మనము గట్టిగా ఉంటే ప్రజలు కూడా, రైతులు కూడా అమ్మో ఇంత గట్టిగా అడుగుతున్నారనే భయంతోనైనా ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అయినా ఈ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం ఉందని మన వేదావతి ప్రాజెక్టు సాధన సమితి ఈరోజు పాదయాత్రను నిర్వహించడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలైతేనేమి, రైతులైతేనేమి, ఈ మన గ్రామంలో ఆలవరివిలో కూడా ఒక మెమోరండం మన ఎమ్మర్వో గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంత ఒక 5-10 నిమిషాలు ఎమ్మర్వో ఆఫీస్ వరకు అందరూ వస్తే మద్దతుగా, మన సమస్య అందరిది కాబట్టి, ఇది ఈ రాజకీయం కాదు, ఇక్కడ ఈ రాజకీయ పార్టీ కాదు, కులం కోకుడు ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రజాసంఘాల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఒకరిది అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి అందరు కూడా కలిసికట్టుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మర్వో ఆఫీసులో వినతి పత్రం ఇచ్చేటందుకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ, ఇక్కడ ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి యువత అందరికీ, ఈ యువ నాయకులందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు, మూల్యం గాదలింగప్ప తాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటందుకు ఆ భగవంతుడు దీవించాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాము. జై శ్రీ చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు, అదేవిధంగా హాలరువి గ్రామ మండలం నుంచి విచ్చేసినటువంటి తోటి యువకులు, ప్రజలందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గుళ్ళెం గ్రామం నుంచి ఆలూరు వరకు చేపట్టిన పాదయాత్రను వేదావతి నది పూర్తి చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి, జెండాలు ఏమైనా ఉన్నాయని అజెండా ఒకటే, వేదావతి నది ప్రాజెక్టు సాధించే వరకు ఈ యువకులు
స్ఫూర్తితో అందరూ కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్న పాలకులు ఎంతమంది వచ్చినా కూడా పాలన మాత్రం మారడం లేదు. అందుకోసం ఒక నిర్ణయంతో పాదయాత్ర చేపట్టడం జరిగిన ఒక అవకాశం తీసుకుని మన యువకులందరూ కూడా పచ్చపల్లి గ్రామం నుంచి బాపురం గ్రామం నుంచి హారారు మండలం వరకు ఈరోజు పాదయాత్రను దిగ్విజయం చేయడం జరిగింది. తోటి యువకులందరూ కూడా ఈ సహకారానికి అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పాలకులు మారకపోతే పాలన మేమే మార్చే విధంగా మేము కూడా నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో దృఢశక్తిగా మన యువకులు అంతా కూడా ఐకమత్యంతో ఎవరికి ఓటు వేయాలి, ఎవరు మనైతే మన ఆలూరు నియోజకవర్గం నుంచి అభివృద్ధి చేయడానికి ముందుకొస్తారో అదే నాయకుల్ని ఎన్నుకొని ఒక మంచి శాశ్వత పరిష్కారం చెప్పి చూపించే విధంగా ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. అభివృద్ధి అనేది ఎక్కడ ఎవరికి తెలిసి ఉంటుందో వారికి ఎన్నుకునే విధంగా ఒక యువశక్తి ముందుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎంతో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు ప్రాంతం మరియు ఆలూరు ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు లేక అందరు కూడా వలసలు వెళ్లి ఒక చిన్న చూపు చూపుతున్నటువంటి నాయకులందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికే మనము ముందు వస్తున్నాం. కాబట్టి త్వరలోనే మీరంతా కూడా ఒక నిర్ణయంకి వచ్చి వేదవతి నేది పైన తీవ్రంగా మీరు పోరాటం చేసి చట్టసభలు కానీ పార్లమెంట్లు కానీ ఒక నిర్ణయానికి వచ్చి వేదవతిని పూర్తి చేయకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి మా యువశక్తి పనిచేసిందని చెప్పేసి, అదేవిధంగా నగరంలోనే రిజర్వేషన్ కూడా మీరంతా కృషి చేసి ప్రాజెక్టును పూర్తి చేసేంత వరకు ఈ పోరాటం చేస్తామని ఈ ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు యువత అదేవిధంగా యువశక్తి అందరి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి నాయకులు ఈసారైనా మారకపోతే ఖచ్చితంగా మేమే మారుస్తామని చెప్పేసి మిమ్మల్ని పాలన బాగుంటాయని చెప్పేసి మేమందరూ కూడా మీకు తోడుగా ఉండి పిడికిలు బిగించి మీకు సహాయశక్తులు అందిస్తామని చెప్పేసి ఈ ఆలయ మండలం నుంచి అందరికీ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రను ముందు దిగ్విజయంగా కొనసాగాలంటే యువశక్తి అందరూ కూడా తోడుగా ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎన్ని జెండాలు వేసినా కూడా వేదవతి నది పైన నిరంతరం పోరాటం చేసి వేదవతి పూర్తి చేసేంత వరకు మేము పోరాటం చేశామని చెప్పేసి అందరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ జై రాయలసీమ జై రాయలసీమ. నా పేరు వాల్మీకి అర్జున్ ఎల్ఆర్ది, రాయలసీమ సాధన సమితి వేదవతి సాధన సమితి సభ్యులు. జై రాయలసీమ. వేదవతి నగరడోన రెండు రిజర్వాయర్లు తొందరగా కంప్లీట్ అయితే మనకు సాగునీరు తాగునీరు అందుతాయి. ఆ సాగునీరు తాగునీరు అందడం వల్ల రైతులు సత్యశామనం ఇచ్చారు. రైతులకు ఈ ప్రాజెక్టును తొందరగా కంప్లీట్ చేసి అందించాలని ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం మేము. జై రాయలసీమ. జై సాధిస్తాం సాధిస్తాం వేదవతి సాధిస్తాం 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 సాధిస్తాం. అలాగే పత్రిక విలేకరులకు అలాగే హలహరి మండలం నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వేదవతి ప్రాజెక్ట్ కానీ నగరంలో రిజర్వాయర్ సాధిస్తే మన ఆలూరు తాలూకు సస్యశ్యామలగా ఉంటుందని గౌరవంగా చెప్పగలను. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి నీళ్ళతోనే జరిగేది. ఎందుకంటే నీళ్ళు తాగేదాన్ని కానీ పొలాలు కానీ అంత ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మన ఆలోచన బాగుండాలంటే మనకి రిజర్వాయర్ నగరం రిజర్వాయర్ కానీ మన వేదవతి కానీ సాధించుకుంటే మన ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఒక్కరితో ఇద్దరు అయ్యేది కాదు కానీ ప్రతి ఒక్కరు గ్రామాల నుంచి ఇంకా ఇంత ఇట్ల పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మన ఇంత ప్రజలు సాధిస్తామని గౌరవంగా చెప్పగలం. అందరూ రావాలి, ప్రతి ఒక్కరు రావాలి, ఒకరితో అయ్యే పనులు కాదు. కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ ఎంతో ఇంకా మనకే కాదు మన రాయలసీమకి కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. జై రాయలసీమ. సాధిద్దాం 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 సాధిద్దాం. మనల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని 8 టీఎంసీలుగా పెంచి వేదవటి మొలవెల్లిలో ఒక రిజర్వాయర్ని అక్కడనే బిలిహాల్ ఉంది, ఆ బిలిహాల్ గ్రామ ప్రజలు అయితే ఇంకా దుస్థితి చాలా ఘోరంగా ఉంది. కనీసం రైతులకి ఆ భూమి విలువ ఎంతుందో డబ్బులు ఇవ్వకుండా కనీసం ఎలా జరుగుతుంది వర్క్ అని చెప్పకుండా పనులు ఆపేసి అయోమయ స్థితిలో అధికారులు ఊరికి పోతే తరిమి కొట్టేలాగా ఈ వేదవతి ప్రాజెక్టుని దుస్థితి తీసుకొని వచ్చిన ఈ పాలకులకి ఈ అధికారులకి పాలకులారా గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. వేదవతి సాధించుకునేంత వరకు మిమ్మల్ని వెంబడించి
మీ తలలు ఉంచేంత వరకు మేము ఈ పోరాటం సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా యువకులు మధ్యలో నుంచి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా బిలహాల్ గ్రామంకైతేనేమి పక్కన వెళ్తే అనేక గ్రామాలకి ఏదైతే వేదవతి భూమి పైన వెళ్తా ఉందో అన్నది దానికి ఉండవలసిన వాల్యూ కన్నా 3 రెట్లు ఒక ఎకరానికి డబ్బులు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఆ రైతులకి న్యాయం చేసే విధంగా కూడా మేము ఈ ఉద్యమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఆశామాష తీసుకున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చొప్పే తీద్దామని చెప్పి కూడా ఈ పాలకులకి తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశాన్ని కల్పించిన నా యొక్క మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. అదేవిధంగా